నమస్కారం టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఒక స్టూడెంట్ విషయంలో కొద్దిగా తప్పు చేశానన్న ఫీలింగ్ నాకు అనిపించింది. పేరెంట్స్, స్టూడెంట్స్, స్టాఫ్ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. ఒక స్టూడెంట్ ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ ఉంటుందేమో అప్రాక్సిమేట్లీ, ఎందుకంటే సిఏ ఇంటర్ స్టూడెంట్, 20 ఇయర్స్ లేదా 19 ఇయర్స్ అన్న ఉంటుంది ఈజీగా. రిపీటెడ్గా 2 సార్లు దొంగతనం చేయటం జరిగింది. పట్టుపడలా, 3వ సారి దొంగతనం చేస్తూ పట్టుపడ్డారు. హాస్టల్లో తోటి స్టూడెంట్స్ వస్తువులు. నేనేం చిన్న తప్పని చెప్పట్లేదు, కానీ జరిగింది గతంలో 2 సార్లు బయటపడలా, పట్టుకోలేదు. బట్ ఇది 3వ సారి పట్టుపడ్డారు. మన స్టూడెంట్సే పట్టించిచ్చారు. ఇక్కడ 3 విషయాలు మాట్లాడాలనుకున్నా. గతంలో 2 సార్లు వస్తువులు పోయినాయి, ఎవరు తీశారో తెలీదు. బట్ ఇప్పుడు పట్టుపడ్డాడు కదా స్టూడెంట్, వాడి అకౌంట్లో వేశారు. పట్టుపడ్డాడు స్టూడెంట్, వాడి అకౌంట్లో వేశారు. గతంలో 2 సార్లు అదే క్యాంపస్లో అదే రూమ్లో దొంగతనం జరిగింది. గాడ్ నోస్ ఎవరు చేశారో తెలీదు. బట్ వీడి అకౌంట్లో అయితే వేశారు, పట్టుపడ్డాడు కదా. వీడి అకౌంట్ ఎవరైనా అలా పట్టుబడితే అప్పటిదాకా జరిగిన అన్ని దొంగతనాలు వాడి అకౌంట్లో వేస్తారు. సార్ అది నాకు బాధ అనిపించింది. ఇప్పుడు దీంట్లో ఎవిడెన్స్ ఉంది కాబట్టి పట్టుకున్నారు, తప్పేం లేదు. దోషిగా స్టాంప్ వేశారు, తప్పేం లేదు. పాపం వాళ్ళ పేరెంట్స్ వచ్చి అన్నీ కట్టేశారు. ఆ తర్వాత ఆ స్టూడెంట్ని నేను వద్దు నాన్న, నువ్వు కంటిన్యూ వద్దు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న సపరేట్గా కూర్చోబెట్టి మాట్లాడి, స్టూడెంట్తో కూడా సపరేట్గా కూర్చోబెట్టి మాట్లాడి లగేజ్ ఇచ్చి పంపించాను. నాకు చాలా బాధ అనిపించింది. అంత పనిష్మెంట్. సొసైటీలో ఎంతకంటే నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు కూడా హ్యాపీగా తిరుగుతున్నారే, వీడికి ఇంత పనిష్మెంట్ ఇచ్చి ఉండవలసింది కాదని నాకు బాధ అనిపించింది. ఎందుకు ఇచ్చాను ఈ పనిష్మెంట్ తెలుసా? సింపుల్ రీజన్, ఈ తోటి స్టూడెంట్స్ ఎవరో ఒకళ్ళు ఈ దొంగతనం చేసినట్టు వీడు ఎస్టాబ్లిష్ అయ్యింది. పట్టుపడ్డాడు కదా ఈ స్టూడెంట్, ఈ తోటి స్టూడెంట్స్ ఉంటారు, వీళ్ళు ఏదన్నా ఎగతాళి చేసినా, మా స్టాఫ్ ఏదన్నా ఎగతాళి చేసినా, లేదా వాళ్ళ అమ్మ నాన్న ఆవేశంలో తెలివి తక్కువతనంతో ఆవేశంలో ఈ తిట్టేసినా కొట్టేసినా వీడేదైనా చేసుకుంటాడు క్యాంపస్లోనే భయం. పక్క స్టూడెంట్స్ ఎగతాళి చేసినా, హ్యూమిలేట్ చేసినా వీడని చేసుకుంటాడేమో, వాళ్ళ అమ్మ నాన్న కొట్టినా తిట్టినా ఆ ఫ్రస్ట్రేషన్తో వీడని చేసుకుంటాడేమో. మా స్టాఫ్ ఏదైనా ఇక ఏం చేస్తారు తెలుసా, నెక్స్ట్ టైం ఇంకేదైనా వస్తువు పోయిందనుకో ఆ క్యాంపస్లో వీడి మీద నడతాడు. వీడి సంబంధం లేకపోయినా, వీడు తప్పు చెప్పినా, వీడు దొంగతనం చెప్పినా, ఆల్రెడీ వీడు హ్యూమిలేట్ అయి ఉన్నాడు, పాపం ఇన్సల్ట్ ఫీల్ అయ్యి ఉన్నాడు, బాధపడి ఉంటాడు కదా, వీడేం చేసుకుంటాడని భయంతో పంపించాను. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఏదైనా చేసుకొని క్యాంపస్లో నుంచి పాడిపోయినా నష్టమే. ఒక అమ్మ నాన్న ఎంత అల్లారు ముందుగా పెంచుకొని ఉంటారు, ఎంత అంతే కదా వాళ్ళ జీవితమే అది కదా, వాళ్ళ పిల్లలే కదా. అమ్మ నాన్న జీవితం ఎవరంటే పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు అది కదా. వాడైనా క్యాంపస్లో నుంచి పారిపోయినా వెనక్కి తీసుకురాలం, ఏదన్నా సూసైడ్ లాంటిది చేసుకున్నా వెనక్కి తీసుకురాలం, ఆ భయంతో పంపించేశాను. వద్దేదమ్మా నువ్వు ఆన్లైన్లో కంటిన్యూ అయిపో, నువ్వు చదువు కంటిన్యూ అవ్వాలా లేదా అది కాదు నేను చెప్తుంది, క్యాంపస్లో అయితే వద్దు అని చెప్పి పంపించాను. పంపించిన దగ్గర నుంచి ఇప్పటికి 2-3 సార్లు గుర్తొచ్చింది, అయ్యో అనవసరంగా భయపడి డెసిషన్ తీసుకున్నామేమో అని భయపడి. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇలాంటి డెసిషన్స్ తీసుకునేప్పుడు అక్కడ ఏం జరిగింది అనే దానికంటే ముందు ఏం జరిగిద్దు అనే భయంతో చాలా డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. నేను ఇంతకంటే వివరంగా చెప్పలేను. ఆ స్టూడెంట్ ఈ వీడియో కనుక చూస్తే, నా మనసును అర్థం చేసుకుంటాడు, నా బాధను అర్థం చేసుకుంటాడు, నా ఇంటెన్షన్ అర్థం చేసుకుంటాడని నేను కోరుకుంటున్నాను. జస్ట్ మీ అందరికీ నేను ఆన్సరబుల్ కాదు, కానీ ఆ స్టూడెంట్కి అయితే నేను ఆన్సరబుల్. అట్లీస్ట్ ఆ స్టూడెంట్ అయినా ఈ వీడియో చూసి నన్ను అర్థం చేసుకుంటే, పాజిటివ్గా తీసుకుంటే, నన్ను వాళ్ళ నాన్నలాగా వాళ్ళ అన్నయ్యలాగా అర్థం చేసుకుంటే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.